ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి సార్. సో సో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం? అసలు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఋతుస్రావం జరిగేటప్పుడు పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కరు పాటిస్తే ఏ సమస్యలు రావు. ఋతుక్రమం స్టార్ట్ అయితేనే ఉప్పు కారం పులుపు తినడం మానేసేయాలి. తీపి తినొచ్చు, అంటే శక్తిహీనమవుతుంటారు కాబట్టి శక్తి కోసం తీపి తినొచ్చు, చప్పగా తినొచ్చు. ఆ మూడు నాలుగు రోజులు పండ్లు లేదా కిచిడిలాగా పెసర ఉప్పు బియ్యం కలిపి అన్నం వండుకొని తినడము, తీపి అంటే పటికె బెల్లం పంచదారకు బదులు పటికె బెల్లం వేసుకొని తినడము, తీపి ప్రిపరేషన్స్ ఇప్పుడు క్యారెట్ హల్వాను గుమ్మడికాయ హల్వాను మన ఇష్టం, పండ్ల ఫ్రూట్ సలాడ్స్ అను ఏమైనా ఇష్టం, ఇష్టమైన తీపి పాయసం బార్లీ పాయసం ఇవన్నీ తినవచ్చు. అయితే ఆ సమయంలో అది పాటిస్తే వీళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. అయితే చెడు రక్తం అనేది బయటికి వెళ్ళిపోతుంటుంది ప్రతి నెల, అది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అన్నట్టు. ఏ రోగాలు రాకుండా ఉండడానికి ఏ నెల కానేలా శుద్ధి అయిపోతుంటుంది శరీరం. అది మగవాళ్ళకి లేదు మరి, అది వాళ్ళకి అదృష్టం. దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అంటే కరెక్ట్గా నెల వచ్చేటట్లు, ఆ మూడు నాలుగు రోజులు బ్లీడింగ్ మంచిగా అయ్యేటట్లు, తర్వాత ఆగిపోయి మళ్ళీ మామూలు ఋతు నడుస్తూనే ఉంటుంది దినచర్య. సో అలా చేస్తే ఏది ఉండవు. అయితే దీంట్లో ఏమైతాయంటే అండం లోపల అండాశయాలను విడుదల చేసేటి కొన్ని ఫాలికల్స్ ఉంటాయి, అండాలు విడుదల ఉంటాయి. కొన్ని ఏమో ఏవైతే ఉంటాయంటే వీళ్ళకు ప్రెగ్నెన్సీ కోసం ఉపయోగపడేటి కొన్ని, కొన్ని దాని రక్షణ కవచంలా ఉండేటి కొన్ని, అవి ప్రతి నెల వస్తాయి మళ్ళా మెన్సెస్ వెళ్ళిపోతాయి. అయితే కొంతమంది నిలిచిపోతాయి, నిలిచిపోయినప్పుడు అవి సిస్టర్లుగా మారుతుంటాయి. ఓకే, అవి కొద్దిగా ప్రాబ్లమ్స్ మళ్ళా సృష్టిస్తాయి అన్నమాట. నిలిచిపోకుండా ఉండాలంటే ధారా మాదిరిగా వెళ్ళిపోతూనే ఉండాలి వాళ్ళకు. ఏది ఆ మూడు రోజులు మంచిగా బ్లీడింగ్ కావాలి. కొంతమంది ఎందుకు కాదంటే గర్భాశయంకు సరైన వ్యాయామం ఉండదు. ఓకే, ఈ ఋతుస్రావం సమయం వదిలేసి మిగతా సమయాల్లో రోజు కొంత పొట్టకు వ్యాయామం అయ్యేటట్లు, గర్భాశయానికి వ్యాయామం అయ్యేటట్లు కొంత వ్యాయామం చేసుకోవాలి. ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, ధ్యానం ఇవన్నీ చేసుకున్నట్లుంటే ఏ సమస్యలు రావు. ఇక కొంత చేత కాని వాళ్ళు ఉంటే వాకింగ్ చేసుకోవాలి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవాలి. మొత్తం పైన వ్యాయామం కంపల్సరిగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే వీళ్ళకి ప్రాసెస్ ఏమి దెబ్బతినకుండా కరెక్ట్గా నడుస్తుంటుంది, ఏ సమస్యలు రానే రావు. ఈ పీసీ కూడా అనేది రానే రావు, వచ్చిన మళ్ళీ ఎలిమినేట్ అయిపోతూనే ఉంటుంది. అవన్నీ చెయ్యరు కాబట్టి మెకానికల్గా ట్యాబ్లెట్ మింగి సరిగా చేసుకోవటానికి డాక్టర్ల దగ్గరికి పోతుంటారు. డాక్టర్లు వచ్చిన గిరాకీ వదులుకోరు కదా, వాళ్ళకి కావాల్సిన మందులు రాస్తారు, ఏం చేయాలని చెప్తారు. అది మందుల మీదే వాళ్ళ మళ్ళీ వాళ్ళకి నెల రావడం, లేకపోతే పీసీ కూడా వస్తే నెల ఆగిపోవడము, ఏదో రెండు మూడు నెలలకు ఒకసారి రావడము, ఇలాంటి బ్లీడింగ్ తక్కువ కావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. ఓకే, సక్రమంగా జరిగేదాన్ని మనం చెడగొట్టుకున్నట్లయితే, అంటే ఈ జ్ఞానం లేదు. పూర్వకాలం మనకు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళన్నీ ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళకి అన్నీ చెప్పేవాళ్ళు ఏ వయస్సులో ఏం చేయాలి, ఏం తినాలి, ఏ ఋతుస్రావం అయ్యేటప్పుడు ఏం తినాలి, ప్రతి ఒక్కటి చేసి పెట్టేవాళ్ళు, తినిపించేవాళ్ళు. అట్లా పెళ్ళి అయ్యే వరకు కూడా వాళ్ళని కాపాడేవాళ్ళు, సంతానం అయ్యే వరకు కూడా. ఈ ప్రకారంగా ఇంట్లో పెద్దలు లేని సంసారాలు చాలా అయిపోయినాయి ఇప్పుడు, కాబట్టి బాధలు కూడా చాలా అయిపోయినాయి. కాబట్టి తిరిగి అది తెలుసుకోవటానికి కనీసం పెద్దలు ఉంటే ఉంచుకోవాలి, పెద్దలను పిలిపించుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, లేదంటే డాక్టర్ల దగ్గర పోవాలి, వాళ్ళ సలహాలు పాటించాలి. దీనికి మందులకు అయినంత మటుకు అలవాటు పడకూడదు. ఓకే, నేచురల్గానే రప్పించవచ్చు ఋతుస్రావాన్ని, నేచురల్గానే ఆపేయచ్చు. ఉదాహరణకు నువ్వులు బెల్లం తినండి, రప్పించినట్లు వచ్చేస్తుంది నెల. ఓకే, అన్నీ క్లీన్ అయిపోతాయి. పప్పాయి పండు తిన్నా వస్తుంది, వంటల్లో ఇంగువ వాడినా వస్తుంది, ఇలాంటివన్నీ రప్పించడానికి. వాళ్ళు ఓవర్గా అయిపోయిందనుకో ఆపడానికి అరటిపండు నీరు తినండి ఆగిపోతుంది. ఇలాంటివి ఉన్నాయి సృష్టిలో, భగవంతుడు సృష్టించి పెట్టాడు, ఆ నాలెడ్జ్ కూడా ఇచ్చాడు, కానీ దాన్ని మనం వాడుకోవాలి, నమ్మాలి. అలా చేస్తే
ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ రానే రావు. ఇది ఎప్పుడు వీళ్ళు గమనిస్తారంటే సంతాన సమస్య వచ్చినప్పుడు ఇది గమనిస్తారు. అంతవరకు కేర్లెస్గానే ఉంటాం, అశ్రద్ధ చేస్తారు. ఇక నెల సరిగా రాకపోయేసరికి ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల నెలలు సరిగా రాదు. రానప్పుడు ఏమైతే అవాంఛిత రోగాలు వస్తుంటాయి. ఓకే, స్త్రీలకు రాకూడని కూడా వస్తుంటాయి అన్నమాట అవాంఛిత రోగాలు. అప్పుడు ఆలోచిస్తారు దాన్ని పీసీఓడి ఎట్లా తగ్గించుకోవాలి ఏంటి. పరీక్షకు పోయేసరికి పీసీఓడి వచ్చింది, దాన్ని ఏం చేయాలి, అప్పుడు డాక్టర్ సలహా పాటిస్తారు. అప్పుడైనా వైద్యం ఉంటుంది కానీ కొద్దిగా లేట్ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రాకుండా జాగ్రత్త పడితేనే మంచిది, వచ్చిన తర్వాత కొద్ది కష్టపడాలి. అది మనం చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని దాన్ని మార్చుకుంటే సుఖపడతాం. ఇది గర్భంతో ఉన్నప్పుడు చాలామందికి వాటర్ బబుల్స్ కానీ గడ్డలు కావడం కానీ సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దీని తర్వాత అంటే గర్భసంచి పోయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏంటి ప్రాబ్లం అసలు? ఇప్పుడు గర్భంతో ఉన్నప్పుడు లోపల ఆల్రెడీ వచ్చిన సమస్యలు ఏమన్నా ఉంటేనే అవి తేలుతుంటాయి. కానీ అప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఓకే, గర్భం మంచిగా ఉందా లేదా, నిలిచింది బాగా డెవలప్ అవుతుందా లేదా, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. గర్భం దాల్చకుండా ఉంటేనే ఈ పీసీఓడి సమస్యలు ఇవన్నీ అన్ని చెకప్లు ఇవన్నీ జరుగుతుంటాయి. అవి గర్భం దాల్చడానికి, ఒకసారి గర్భం దాల్చిన తర్వాత పిండం డెవలప్ అవుతుందా లేదా, హార్ట్ బీట్ సరిగా ఉందా లేదా, అవి మాత్రమే గమనిస్తుంటారు. ఇవన్నీ నెగ్లెక్ట్ అన్నమాట, ఏం కాదు. కాబట్టి అప్పుడు మనం కానప్పుడే ఆలోచిస్తారు వాళ్ళు. ఇందులో ఎట్లా ఉంటుందంటే గర్భం దాల్చడానికి ఆటంకం వచ్చినప్పుడు ఏమేమి ఆటంకాలు అనేది అప్పుడు పరీక్షలు చేస్తారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న కానీ గర్భం దాల్చరు. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఇర్రెగ్యులర్ ఋతుస్రావం అవుతుంది, పీరియడ్స్ అయిపోతాయి కాబట్టి దాని నుంచి కూడా గర్భం దాల్చరు. దీంట్లో కొంత ఆడవాళ్ళ కారణం ఉంటుంది, కొంత మగవాళ్ళ కారణంగా ఉంటుంది. మగవాళ్ళలో వీర కణాల లోపం వల్ల కూడా గర్భం దాల్చరు స్త్రీలు. ఇవన్నీ ఉంటాయి, అవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో జరగాల. అంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమేమి అవసరం అన్న మొత్తం పరీక్షలు చేసి చూసి వాళ్ళకి చెప్తాడు, మీకు ఇది లోపం ఉన్నది కాబట్టి దాన్ని సరి చేసుకుంటే అయిపోతుందని చెప్పేస్తే దాన్ని సరి చేసుకునికి మందులు వాడతారు, చెప్పిన నియమాలన్నీ పాటిస్తారు, సరిగా అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దాన్ని ముదిరించుకుంటేనే ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ సమయం పడుతుంది. ముదిరనివ్వకుంటేనే ఎంబడే వెంటనే వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. అది అయితే దీంట్లో ఫైబ్రాయిడ్స్ అని వస్తుంటాయి, తెలుగులో రక్త గుల్మాలు అంటాం. ఓకే, ఏ నెల కానీల పోవలసిన రక్తాన్ని మనం తిరుపతి పోతున్నామని, షిరిడి పోతున్నామని, లేకపోతే వ్రతం వచ్చింది, పూజ వచ్చింది, వచ్చినాయి అని చెప్పేసి మాత్రలు వేసుకొని బయటికి పోవలసిన రక్తాన్ని ఆపేస్తుంటాం మనం. అది రాసిన ఆపిన ఏమైతే అంటే గడ్డగట్టిపోతుంది. ఓకే, గడ్డగట్టి ఆ గడ్డలుగానే లోపల నిలిచి ఉంటాయి. రోజు రోజుకి ఇంకా అశ్రద్ధ చేసిన కొద్దీ చాలా స్ట్రాంగ్గా తయారైతాయి, అంటే గట్టిగా అయిపోతాయి. అవే రక్త గుల్మాలు అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో ఫైబ్రాయిడ్స్ అంటాం. ఓకే, ఈ ఫైబ్రాయిడ్స్ నేచురల్గా కరిగించుకుంటే వీళ్ళకి గర్భాశయానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కరిగించుకోకుండా రోజు రోజు పెంచుకున్నట్లుంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది కాబట్టి ఇది కరగదు, మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిందే, గర్భాశయం తీసేయవలసిందే అని చెప్పేసి డాక్టర్ సలహా ఇస్తాం. అది ఇంగ్లీష్ డాక్టర్స్ అలోపతి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అదే మాలాంటి ప్రకృతి వైద్యము మళ్ళీ ఆయుర్వేద ఇలాంటి వాళ్ళకు వస్తే నేచురల్గా తగ్గించడానికి ఉపాయాలు చెప్తాము, నేచురల్గా హోమ్ రెమెడీస్ చెప్తాము ఇంట్లో చేసుకునేటి. ఉదాహరణకు మట్టి పట్టీలు, రోజు రెండు పూటల మట్టి పట్టీలు వేయడము, రాత్రికి ఇంత కలబంద పసుపు కానీ అన్నం పసుపు కానీ ఆ గడ్డలు ఉన్న జాగాల అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న జాగాల కట్టుకొని రాత్రి మొత్తం ఉంచుకుంటే కరిగిపోతుంటాయి. లోపలికి మూడు పూటలు ఇంత కలబంద తిన్నా కరిగిపోతాయి, గోమూత్రం దాగినా కరిగిపోతుంది. ఇట్లా ప్రకృతి సహజంగా జరిగేటి అన్నీ చెప్తాం, వాళ్ళకి అవైలబిలిటీ లేవంటే మేము ఇస్తాం. ఆ ప్రకారంగా కూడా రక్త గుల్మాలను మనం కరిగించవచ్చు. అది తెలియని వాళ్ళే మొదలు అప్రోచ్ అవుతారు. అక్కడ అప్రోచ్ అయినప్పుడు వాళ్లకు అలోపతి డాక్టర్స్కు దీని గురించి అవగాహన ఉండదు కాబట్టి చెప్పరు, మా దగ్గరకు వస్తే మేము చెప్పేస్తాం.
ఇప్పుడు టీవీలో ప్రచారం చేసేటప్పుడు ఎంతమందికి తెలిసింది, అందరు చేసుకున్నారు, ప్రతి ఒక్కరు పరిగెత్తారు, డాక్టర్ దగ్గర పరిగెత్తారు అని.